వరకు పోరాటం చేస్తాం. ఉద్యోగాల రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల మెజారిటీ ఎక్కువ ఉంది, అధికారం వాళ్ళకి అప్పచెప్తారా? రెండే క్వశ్చన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు, బీజేపీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేస్తాడు, మీరు పాదయాత్ర చేస్తారు, ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు? హరీష్ రావు అన్నదా, హరీష్ రావు కూడా అన్నట్టున్నారు కదా పాదయాత్రల గురించి. అసలు 54 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? 38 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? కోవిడ్ వచ్చింది, పాపం కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? ఫీజులు బోర్డు వచ్చేది 35,000, ఆ 35,000 కూడా ఇవ్వకుండా పాపం సర్టిఫికెట్లను వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు కాలేజ్ యాజమాన్యాలు, అవన్నీ రిలీజ్ చేస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? బీసీలకు మీరు సరైన ప్రాతినిధ్యం ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? ఎస్సీ ఎస్టీలకు తగిన గౌరవం ఇస్తే మేము ఎందుకు పాదయాత్రలు చేస్తాం? అసలు మేము ఎందుకు పాదయాత్రలు చేస్తున్నామండి? సొల్యూషన్లన్నీ మీ దగ్గర పెట్టుకొని మేమెందుకు పాదయాత్రలు చేస్తున్నామని మీరు మమ్మల్ని అడగడం ఏమిటండి? సొల్యూషన్ మీ దగ్గరే ఉంది కదా, మీరు సాల్వ్ చేయొచ్చు కదా. మీరు సాల్వ్ చేస్తే మేము హ్యాపీగా ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, మాకు పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏముంది? అత్త తిట్టిందని కాదట, పెద్ద కోడలు నవ్విందని బాధేసిందట. మీరు కదా అండి సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు, మీరు సొల్యూషన్ ఇస్తే మేము పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? బీజేపీ పార్టీకి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? మాకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? అయినా పాదయాత్ర అంటే అంత చిన్న చూపు ఎందుకండి మీకు? మీరు కూడా బయటికి వచ్చి మీ గడిల్లో నుంచి బయటికి వచ్చి అలా కాలు బయటపెట్టి ప్రజలు ఏం చేస్తున్నారు అని మీరు గమనిస్తే, మీరు అడిగితే, మీకు తెలిస్తే అప్పుడు కదా మీరు స్పందించేది. మీరేమో సుఖంగా ఉండాలి, ప్రాజెక్టుల రేట్లు అమాంతంగా పెంచాలి, ఆ డబ్బులన్నీ తినాలి, అవి ఖర్చు పెట్టుకోవడంలో బిజీగా ఉండాలి, మేము పాదయాత్రలు చేయాలి. ఎవరికి చెప్తున్నారండి హరీష్ రావు గారు? ఏం రాజకీయాలండి ఇవి? ఇదే హరీష్ రావు గారు ఒకప్పుడు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టేది అగ్గిపెట్టేది అని అడిగినవాడు. ఈయన రెచ్చగొడితే ఎంతమంది తర్వాత బలిదానాలు చేసుకున్నారు? పెట్రోల్ తెచ్చుకున్నోడికి అగ్గిపెట్ట తెచ్చుకోవాలని తెలియదా అండి? ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నారండి?